సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్తోని మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసిన. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి, అదేవిధంగా సక్సెస్ సాధించాలి అంటే అన్నింటికంటే ముందు అసలు స్టాక్ మార్కెట్ని ఎన్ని రకాలుగా మనం ట్రేడ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి అన్ని విషయాలలో ఎక్స్పర్ట్ అవ్వలేడు, కానీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్టికులర్ సెక్టార్ని గనక మనం సెలెక్ట్ చేసుకుంటే, దాని మీద కనుక మనం వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. నేను ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్ చెప్తుంటే విన్నాను, ఫ్యూచర్స్లో కనుక ట్రేడ్ చేస్తే మీకు అసలు ఫ్యూచరే ఉండదు అని అంటుంటే సరదాగా విన్నాను. అలా ఏమి కాదండి, మనము దేంట్లో కంఫర్టబుల్గా ట్రేడ్ చేయగలుగుతాం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. రిస్క్ లేని ట్రేడ్ అంటూ ఉంటుందా? స్టాప్ లాస్ లేని స్ట్రాటజీ అసలు ఉంటుందా? ఒకవేళ స్టాప్ లాస్ లేని స్ట్రాటజీ కనుక ఉండి ఉంటే స్టాక్ మార్కెట్లో అసలు ఇన్ని తిప్పలు ఎందుకు? అందరూ అదే ఫాలో అవుతారు కదా. కాబట్టి రిస్క్ అనేది ప్రతి ట్రేడ్లో ఉంటుంది, అందుకే మనకి స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్ అనేవి ఉన్నాయి. వాటిని కనుక మనం కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు. అయితే మరి మీ ఇంట్రెస్ట్ దేంట్లో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్టాక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, ఇలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మీరు గనక బిగినర్ అయి ఉంటే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఆప్షన్స్లో ట్రేడ్ చేసే కంటే కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం చాలా మంచిది. అంటే ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేస్తే స్ట్రైక్ ప్రైజ్, అదేవిధంగా ప్రీమియం డీకే అంటే ఏంటి, ఇలాంటి చాలా విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంట్లోంచి ఏ చిన్న పొరపాటు అయినా కూడా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే ఫ్యూచర్స్లో కనుక అయితే ప్రీమియం డీకే, స్ట్రైక్ సెలెక్షన్ ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు, కాబట్టి మీరు చాలా ఈజీగా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయగలుగుతారు. అయితే దేంట్లో ట్రేడ్ చేసినా కూడా సరైన సెటప్, స్ట్రాటజీ, ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా క్లియర్గా ఉండి తీరాల్సిందే. ఈరోజు నేను మీకు నిఫ్టీలో ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్లో మీరు డైలీ క్యాండిల్ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా 2 డేస్ హై ప్లస్ 30 పాయింట్స్ బఫర్ తీసుకోండి. ఈ 2 డేస్ హై 30 పాయింట్స్ బఫర్ బ్రేక్అవుట్ పైకి గనక బ్రేక్అవుట్ అయితే బయింగ్ సైడ్ వెళ్ళండి, 2 డేస్ లో అదేవిధంగా 30 పాయింట్స్ మైనస్ బఫర్, ఇది గనక లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ సెల్ చేయండి. సో చాలా ఈజీగా మీరు ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ స్ట్రాటజీ చార్ట్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది నిఫ్టీ చార్ట్ అండి, మనం దీన్ని డైలీ క్యాండిల్ సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు 2 డేస్ హైయెస్ట్ హై ఇక్కడ కనుక మీరు చూసుకుంటే నిఫ్టీ 2 డేస్ హైయెస్ట్ హైని ఈరోజు బ్రేక్ చేసింది. కానీ మనం ఏమనుకున్నాము, 2 డేస్ హైయెస్ట్ హై ప్లస్ 30 పాయింట్స్ బఫర్ అనుకున్నాం. ఈ బఫర్ ఏదైతే ఉందో అది బ్రేక్ చెయ్యలేదు, అది గనక పైన వైపు 2 డేస్ హైయెస్ట్ హై ప్లస్ 30 పాయింట్స్ బఫర్ గనక బ్రేక్అవుట్ అయితే మనము బయింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు 2 డేస్ లోయెస్ట్ లో, ప్రీవియస్ డే 2 డేస్ లోయెస్ట్ లో అండి, ఈరోజు కరెంట్ మార్కెట్ లో మనము లెక్కలోకి తీసుకోము. ప్రీవియస్ డే 2 డేస్ లోయెస్ట్ లో మైనస్ 30 పాయింట్స్ బ్రేక్ డౌన్ గనక అయితే మనము షార్ట్ సెల్ వైపు వెళ్ళొచ్చు. అయితే ఈ స్ట్రాటజీని మీరు చార్ట్ మీద కనీసం ఒక 1 ఇయర్ బ్యాక్ టెస్ట్ అనేది చేయాలి. మీరు కనుక ఇక్కడ చూసుకుంటే బ్యాక్కి కనుక వెళ్ళి చూస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి ఈ స్ట్రాటజీలో. మీరు కనుక ఇక్కడ అక్టోబర్ నెలలో చూసుకుంటే 2 డేస్ హైయెస్ట్ హై ఇక్కడ బ్రేక్ అయ్యింది, అదేవిధంగా చాలా మంచి మొమెంటం అనేది దొరికింది. అంటే దీంట్లో 1:1 కంటే కూడా చాలా ఎక్కువనే పర్సంటేజ్ రిటర్న్స్ అనేవి మనం దీంట్లో తీసుకోవచ్చు. మీరు దీన్ని తప్పకుండా బ్యాక్ టెస్ట్ చేసి చూడండి ఒకసారి.
అదేవిధంగా ఒక నెల రోజుల పాటు కనీసం లైవ్ టెస్ట్ కూడా చేసి చూడండి. ఇక్కడ టూ డేస్ లో బ్రేక్ అయ్యింది, చాలా మంచి మూమెంట్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోగలిగినాము. సో ఈ ప్రకారంగా మీరు ఈ స్ట్రాటజీని చాలా సింపుల్గా ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదా. అయితే చార్ట్ మీద చూడడానికి మీకు సింపుల్గానే ఉన్నా, మీరు ప్రాక్టికల్గా దీన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అదేవిధంగా దీన్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఫ్యూచర్స్లో ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు. అయితే స్టాక్ మార్కెట్లో మీకు గ్రంథాలు ఎన్ని స్ట్రాటజీలు థియరిటికల్గా తెలిసి ఉన్నా కూడా దానివల్ల మీకు పైసా ప్రయోజనం ఉండదు. దీన్ని ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే స్టాక్ మార్కెట్లో సక్సెస్ సాధిస్తాము. అండ్ దీంట్లో సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇక స్టాప్ లాస్, అదేవిధంగా టార్గెట్ విషయానికి కనుక వస్తే ఎంట్రీ ప్లస్ 200 పాయింట్స్ టార్గెట్ మీరు తీసుకోవచ్చు. స్టార్టింగ్లో ఇది మీరు 1:1 ట్రై చేయండి. ఆ తర్వాత దీన్ని ట్రయల్ చేస్తూ మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ మీరు చాలా మంచి ప్రాఫిట్స్ని తీయొచ్చు. దీంట్లో ఒక్కొక్కసారి అయితే 1:2, 3 కూడా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అదేవిధంగా ఇది ఇంట్రాడే ట్రేడింగ్ మాత్రం కాదండి, ఇది పొజిషనల్ ట్రేడింగ్. ఎట్టి పరిస్థితులలో ఈ స్ట్రాటజీని ఇంట్రాడేలో మాత్రం ట్రై చేయొద్దు. మీరు గనక స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనే పట్టుదల మీకు ఉంటే ఇప్పటి వరకు చాలా స్ట్రాటజీస్ మీరు ఫాలో అయి ఉంటారు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, లైవ్ ట్రేడ్ చేస్తున్నప్పుడు గనక మీరు సమస్యలు ఎదుర్కొన్నట్టు గనక అయితే మీ అందరికీ ఒక శుభవార్త. నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తున్నాను, పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే లైవ్గా మీ చేత ట్రేడింగ్ చేయిస్తాము. సో లైవ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా లైవ్ మార్కెట్లో పొజిషన్స్ తీసుకోవడంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాంట్లో మీకు సాల్వ్ అవుతాయి. అదేవిధంగా ట్రేడింగ్లో చాలా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కామెంట్స్లలో నా నంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం పాసిబులే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ స్టాక్ మార్కెట్లో నేను నమ్మేది మాత్రం పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం గనక తప్పుగా ఏదైనా పనిని ప్రాక్టీస్ చేస్తే అది ఎప్పుడు తప్పే అవుతుంది. అసలు సరైంది ఏంటిది అనేది తెలుసుకొని గనక ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ చాలా తొందరగా వస్తుంది.